विलेज పోతిరెడ్డిపాలెం పంచాయతీలో కరోనా కర్ఫ్యూ సందర్భంగా వ్యక్తుల్ని ఇంట్లో నుంచి బయటికి రావద్దు అని చెప్పని ప్రభుత్వం నియమం పెట్టిన సందర్భంగా పోతిరెడ్డిపాలెం పంచాయతీలో 190% మంది బాగా పేదరికంలో ఉన్నటువంటి చిన్న చిన్న రైతులు రైతు కూలీలు వీరందరూ కూడా వారికి అండగా నిలవటం కోసం ప్రభుత్వం చెప్పిన నియమానికి కట్టుబడి ఇంట్లోంచి బయటికి రాకుండా ఉన్నటువంటి పోతిరెడ్డిపాలెం పంచాయతీలోని 500 పైచిలు కుటుంబాలకి నేను నా వంతు బాధ్యతగా అండగా ఉంటానని చెప్పని పోతిరెడ్డి విఠల్ గౌరీశ్వరి గారు పాత రోజుల్లో ఏరియా అంతా కూడా జమీందారి వీళ్ళే ఉండే వీళ్ళ కుటుంబాలు ఉండే ఇవాళ ఆస్తులు తరగచ్చామో కానీ వాళ్ళ దాతృత్వాన్ని ఈ రోజుకి కూడా తగ్గించుకోకుండా 100,000 రూపాయల వెచ్చించి ఈ 500 పైచిల కుటుంబాలన్నింటికి కూడా నిత్యావసర సరుకులు అందిస్తాకి ముందుకొచ్చినటువంటి పోతిరెడ్డి గౌరీశ్వరి గారిని మనస్ఫూర్తిగా అవి నిత్యం రాముడి సేవలో ఉంటారు ఆ రాముడి ప్రేరేపితం కానీ ఏమన్నా శబరిలాగా గుళ్ళు ఆవిడ ఉంటుంటారు జీవిస్తుంటారు ఆవిడకి దేవుడు సంకల్పించాడు మంచి మనసిచ్చాడు బలమైన చేతులు ఇచ్చాడు ఇంతమంది పేదలకు అండగా రావటానికి మనస్ఫూర్తిగా ఆవిడని అభినందిస్తూ ఇన్ని చిన్న కుటుంబాలకు అండగా వచ్చినందుకు తప్పకుండా భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం రెండు ఇవ్వాలి మా అందరి కళ్ళ ముందే ఆవిడ ఏదైతే రాముడికి సేవ చేస్తున్నారో ఆ గుడి పోయి 99 ఏళ్ళు నిండి 100వ సంవత్సరం వస్తుంది ఆ గుడితో పాటు ఈవిడ కూడా 100 ఏళ్ళు పూర్తి చేసుకోవాలి ఆరోగ్యంతో ఆయుష్తో అని చెప్పని భగవంతుని ప్రార్థిస్తున్నాను.